తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తాయి అని బయటకు వాళ్ళు ప్రకటించినా కూడా ఆ తర్వాత పరిణామాలు అయితే వేగంగా సంభవించుకుంటూ వస్తున్నాయి ఇద్దరి మధ్య డిస్టెన్స్ అయితే పెరుగుతూ వస్తూ ఉంది అటు తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన టీఆర్ఎస్ అభ్యర్థినికి మద్దతు ఇచ్చిన నాగార్జున సాగర్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పి ప్రకటించిన మధ్యలో పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు మనకు గౌరవం ఇవ్వట్లేదు గౌరవం లేని దగ్గర మనం ఉండము అని చెప్పి చాలాసార్లు ప్రకటించిన అండ్ తాజాగా తిరుపతికి సంబంధించి జనసేన పూర్తిగా మద్దతు ఇవ్వాలి అనుకుంటే జనసేన కొన్ని కండిషన్స్ పెట్టడం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో టీఆర్ఎస్ని కదా మీద కదా ఎలాగైతే దాడి విమర్శల పరంపర కొనసాగిస్తున్నారో అలానే వైసీపీని కానీ ఎదుర్కోవాలి అని చెప్పడం కేంద్ర నాయకత్వం నుంచి ఇక్కడ ప్రచారం చేయాలి అని చెప్పడం ఇటువంటి కండిషన్లు వెరసి వీళ్ళ మధ్య బంధం అనేది ఉందా లేకపోతే తెగతింపులకు దగ్గర పడిందా అనే పరిస్థితుల మధ్య తెగదింపులకే దగ్గర పడింది అనే విధంగా ఈరోజు బీజేపీ కూడా ఒక ప్రచార కమిటీని ప్రకటించింది అయితే బీజేపీ జనసేన పొత్తు ఉన్నా కూడా ఆ ప్రచార కమిటీకి సంబంధించి జనసేనను పూర్తిగా పక్కన పెట్టేశారు కేవలం బీజేపీ వాళ్ళతోటే ఈ ప్రచార కమిటీ నిర్వహించారు ఇక్కడ ఇంకో ఆసక్తికరం ఏంటి అంటే ఈరోజు ప్రచార కమిటీ ప్రకటించారు బట్ నిన్ననే ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియా ఇక్కడ మత ఘర్షణలు అల్లర్లు అరాచకాలు సృష్టించడం కోసం కడప జిల్లా జమలమడుకు చెందినటువంటి ఆదినారాయణ రెడ్డికి ఇక్కడ బాధ్యతలు ఇస్తూ ఉన్నారు ఆయన ఈ పనిని ఎగ్జిక్యూట్ చేశాను కేసులు లేకుండా నన్ను మీరు చూసుకోండి అని చెప్పి వాళ్ళకు మాటిచ్చారు అని చెప్పి నిన్ననే కథనం రాస్తే ఈరోజు మరి మరి ఇది ఏంటో తెలియదు కానీ తిరుపతి ప్రచార కమిటీ కన్వీనర్ ఆ బాధ్యతలను బీజేపీ ఆదినారాయణ రెడ్డి మీదనే పెట్టింది ఆ ప్రచార కమిటీకి కన్వీనర్గా ఆదినారాయణ రెడ్డి నియమించారు అందులో సభ్యులుగా కూడా అందరూ వేరే టీడీపీ నుంచి వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళనే అందరూ గనక సభ్యులుగా ఉన్నారు ఎంపీ టీజీ వెంకటేష్ సిఎం రమేష్ సుజనా చౌదరి జీవెల్ నరసింహారావు ఐవీఆర్ కృష్ణారావు ఇట్లాంటి వాళ్ళందరూ అందులో ఆ పక్కన పార్టీల నుంచి ఉన్న వాళ్ళనే ప్రచార కమిటీ సభ్యులుగా ఉన్నారు అండ్ అదే సమయంలోనే ఈ ప్రచారానికి సంబంధించి తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి సంబంధించి వీళ్ళు మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారి ఫార్ములానే వీళ్ళుగానే అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సెవెన్ బై టూ ఫార్ములా అంటే ఏడు కాన్స్టెన్సీలు ప్రతి కాన్స్టెన్సీకి ఒక మంత్రికి ఒక ఎమ్మెల్యేకి బాధ్యతలు అప్పగించారు సో సేమ్ దాన్నే వీళ్ళు ఫాలో అవ్వకుంటూ ప్రతి కాన్స్టెన్సీకి ఒక ఇన్ఛార్జ్ను ప్లస్ ఇంకేదో ఒక ప్రముఖ కట్ట ఒక ప్రముఖ అని చెప్పి ఇంకొక వ్యక్తిని ప్రకటించారు సో ఓవరాల్గా ఈ కమిటీ అంతా సరే ప్రచార కమిటీతో పాటు ఇంకేదో ఎక్స్అఫీషియర్ సభ్యులు అని ఇంకేదో ప్రత్యేక ఆహ్వానితులు అని చెప్పి కొందరు జాతీయ స్థాయిలో ఉన్న నాయకులను కనుక ఈ కమిటీల్లో అయితే ఇరికించారు ఎనీహౌ ఇప్పుడు ఈ బీజేపీ ప్రకటించిన ప్రచార కమిటీ చూస్తే దాదాపు జనసేనకు ఇంకా మంగళం వాడినట్లు వీళ్ళ బంధానికైనా అయితే ఇప్పటి వరకు అనిపిస్తూ ఉంది చూడాలి తదుపరి తిరుపతి ఎన్నిక దగ్గర పడే కొద్దీ జనసేన ఎలా స్పందిస్తుంది జనసేన నాయకులు ఎవరికి మద్దతు ఇస్తారు ఆ నిన్న కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారు తిరుపతికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులతో జనసేన మనకి మద్దతు ఉంది జనసేన మద్దతు కనుక మనం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గట్టిగా నిలవరించాలి అని చెప్పి వాళ్ళ నాయకులకు కూడా దిశానిర్దేశం చేసినట్లు కూడా నిన్ననే ఈ మీడియా కథనం రాసింది అని కూడా ఓవరాల్గా చూడాలి మరి బీజేపీ జనసేన అఫీషియల్గానే ఈ ఎన్నిక అయిపోయే లోపల తెగతింపులు చేసుకుంటారా లేదు ఇద్దరు కలిసి ఏమైనా పని చేస్తారా అన్న తెలియాలి అంటే మరింత క్లారిటీ రావాలంటే కనీసం బీజేపీకి చెందిన అభ్యర్థి నామినేషన్ వేసేంతవరకు అయినా కనుక వెయిట్ చేస్తే మనకు మరింత క్లారిటీ వస్తుందేమో